రకరకాలుగా మాట్లాడుతూ. మొన్నేమో నేను క్రిస్టియన్ మతానికి చిన్నప్పటి నుంచి దగ్గరగా బతికాను, అందుకే భగవంతుడు నాకు ప్రజాసేవ చేయటానికి అవకాశం కల్పించాడు, యేసుప్రభువే నాకు కల్పించా అంటాడు, అందుకే నా పిల్లల్ని క్రిస్టియన్లుగా పుట్టించాడని చెప్తాడు. మొన్న చిన్నప్పటి నుంచి నేను యేసుకు దగ్గరగా బతికాను, అందుకే నా పిల్లల్ని క్రిస్టియన్లుగా పుట్టించాడు అని చెప్పి మాట్లాడతాడు. ఇవాళ ఏం మాట్లాడు, హైందవ మతం అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, ప్రసాదం అంటాడు, గుళ్ళో చెప్పులు అంటాడు, ఏం మాట్లాడతాడు. రోజుకో మతం, రోజుకో రకంగా మాట్లాడు. మళ్ళీ ఇంకో అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మ్యాటర్ ప్రకారం హిందూయిజం మీద ఎక్కువ మాట్లాడినట్టు అనిపించినట్టు ఉంది ఆయనకి, పవన్ నాయుడు గారికి. వెంటనే దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఏమంటున్నాడు, ఇక్కడి నుంచి వెళ్ళిన ముస్లింలు అందరూ కూడా చాలా మంచోళ్ళు, హిందువులే దొంగోళ్ళు అని చెప్తున్నాడు. కాబట్టి ఒక స్థిరమైన రాజకీయాలు చేసేవాడికి, నిజంగా ప్రజాసేవ కోసం వచ్చిన వాళ్ళకైతే వాళ్ళ మాటలు మనం పరిగణలో తీసుకోవచ్చు. అక్కడ ఇక్కడ అదే నిన్న సినిమాల్లో అయినా ఇక్కడైనా ఆయన ఆలోచన, ఆయన చేసే పని ఒకటే కాబట్టి అతను ఒక రాజకీయ నాయకుడిగాను ఒక ప్రజానాయకుడిగాను ఏమాత్రం పరిగణించలేని పరిస్థితి. అక్కడ అన్నట్టుడే ఇక్కడ అన్నట్టుడే. అక్కడేమో షూటింగ్లు కెమెరా ముందు నటించేవాడు, ఇక్కడ ఇక్కడ కూడా కెమెరాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ టీవీ ఛానల్స్ ఉన్నాయి, ఆ టీవీ ఛానల్స్ ముందు నటిస్తున్నాడు ఆయన. అక్కడ అన్నట్టనే ఇక్కడ అన్నట్టనే కాబట్టి అక్కడ నటుడిగా గుర్తించగలం తప్పితే వేరే ఏం లేవు. మధ్యతరగతి కుటుంబం అంటాడు, ఈయన 10th class వచ్చేప్పటికీ అన్నయ్య గారు పెద్ద హీరో, ఎలా మధ్యతరగతి అవుతాడు, ఏ మధ్యతరగతి. నేను ఒక ఎస్ఐ కొడుకునే కానిస్టేబుల్ కొడుకునని చెప్తాడు, అంతేగాని తను ఎవరి భిక్ష ద్వారా అయితే సినిమా ఫీల్డ్లోకి వచ్చాడో ఆ పేరు చెప్పుకుంటా సిగ్గుపడతాడు. అంటే ఎవరి వ్యక్తిత్వం ఇక్కడ ఎటువంటిది, అన్నతో అన్న పేరుతో చిరంజీవి గారి పేరుతో సాక్షాత్ సినిమాల్లోకి వచ్చి ఇవాళ ఆయన పేరు చెప్పటాకే నువ్వు సిగ్గుపడే పరిస్థితి అంటున్నావంటే మీ వ్యక్తిత్వం ఏంటి. అంటే ఎన్ని రకరకాలు కులాలు అంటాడు, మతాలు అంటాడు, ఇష్టం వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది మాట్లాడటమే తప్పితే ఇంకొక వేష లేదు. మేము ఆయన ఒక రెమ్యునరేషన్ తీసుకుని అక్కడ నటించాడు, ఇవాళ ఇక్కడ నటిస్తున్నాడు, అంతకుమించి ఇంకొక మమ్మల్ని గుర్తించాలి, అతను గుర్తిస్తే ప్రజలు గుర్తించారు, 151 సీట్ల నుంచి ప్రజలు గుర్తించారు. దీని గురించి అతను నువ్వు గుర్తించబడితే గుర్తించబోతే ఏంటి తేడా ఏంటి, అసలు లెక్క ఏంటి. మంత్రుల మాట తెలియ వల్లే ఇటువంటి హైదరాబాద్ లాంటి దిశ లాంటి ఘటనలు జరుగుతున్నాయి, చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు సార్ ఆయన. అట్లా ఎందుకు అనుకుంటారు, ఆయన చెప్పాడు మీరందరూ కూడా 4 పెళ్ళిళ్ళు 5 పెళ్ళిళ్ళు చేసుకోమన్నాడు, ఓహో ఇది తప్పు కాదనమాట ఆయన ఎందుకు తీసుకోలేదు, దానివల్ల జరుగుతాయి. ఇప్పుడు ఎవరన్నా మంత్రులు మాట జారితే వాళ్ళు కూడా మాటలు దారంటే అర్థం ఉంది, కానీ ఇక్కడ జరిగిందేంటి, ఒక నీచమైన పని చేశారు. మన హైందవ భారతీయ సాంప్రదాయం ప్రకారం ఒక పెళ్లి మించి చేసుకోవటం అనేది తప్పుగా మనం భావిస్తాం. ఒక భార్య మన ఇంట్లో ఉంటే పక్క అమ్మాయితో మాట్లాడినా కూడా నేరం కింద పాపం కింద భావిస్తాం. అటువంటిది మనం మన ఇంట్లో వాళ్ళే చెప్పారు, నేనేం చేయను, ఈయనేమో నేను నా కర్మ నేను నాకు కుదరలేదు అంటాడు. ఎందుకు కుదరలేదు ఆవిడ చెప్తుంది, ఏం చెప్తుంది, నేను భారీగా ఉండగా నాకు తెలియకుండా ఇంకో బిడ్డలని కంటే ఇంకో అమ్మాయికి నేనేంటి పరిస్థితి అంటది. కాబట్టి ఇంకోటి ఏం చెప్తున్నాడు, కావాల్సింది జగన్ గారు మీరు కూడా చేసుకుని 4 పెళ్ళిళ్ళు అన్నారు. ఈయన భాష మాట్లాడంటే అమ్మాయిలంటే విలువ లేకుండా స్త్రీ అంటే విలువ లేనటువంటి వస్తువుగా మీరందరూ కూడా చేసుకోండి, సమాజంలో అందరూ 4-5 పెళ్ళిళ్ళని చెప్పడం వల్లనే ఇలాంటి. ఏంటండి వీడియో నచ్చిందా, అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.